జై జై గణేశ జై జై గణేశ అని కూలీ నెంబర్ 1 సినిమాలో రాశారు ఆయన పాట 91 ప్రాంతాల్లో. అందులో గణేశుడికి వాహనం ఎలక అయితే చిట్టెలుకోవు కదా, ఇంత భారం ఎలా భరిస్తున్నావు అంటే దానికి కారణం చెప్పాడండి, ముజ్జగములు తిప్పిందిరా ముచ్చెమటలు కక్కిందిరా అందువల్ల ఈ వరం లభించిందిరా అన్నాడు ఆయన. వినాయకుడిని ముజ్జగాలు తిప్పింది, ముచ్చెమటలు కక్కింది అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తే సాధించలేనిది లేదు. పైగా ఒక ఆధ్యాత్మిక రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా, మన పురాణ కథలో ఎంత గొప్పవో తెలుస్తే వినాయకుడు వాహనం పేరు ఎలక అనకూడదండి, దానికి ఒక పేరు ఉందండి, వాళ్ళ అమ్మ నాన్న దానికి ఒక పేరు పెట్టారు, అనింద్యుడు దాని పేరు. వినాయకుడు వాహనం పేరు అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం లేని వ్యక్తి. మనం జీవితంలో ఇతరులు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకుండా బతికితే మనం భగవంతునికి వాహనం అవుతాం. అది సిరివెన్నెల సందేశం, అది సీతారామ శాస్త్రి పాట. శరం.